హాయ్ అండి, దిస్ ఈజ్ అనిల్ ఫ్రమ్ కథలో రాజకుమారి. హాయ్ అండి, కథలో రాజకుమారి. స్టార్ మాలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వస్తున్న ఈ సీరియల్కి, అంటే నాట్ ఓన్లీ లేడీస్, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అయిన రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. ఇప్పుడు కథలో రాజకుమారి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్స్ కింద మన స్టార్ మా. అసలు అంటే ఈ సబ్జెక్ట్ మీరు ఎంచుకున్నప్పుడు అసలు దీనికి రీజన్ ఏంటి? కథలో రాజకుమారి బేసికల్గా నేను ప్రతి మనిషికి రంగు పడుద్ది అంటారు కదా, అలాగే నాకు బ్లాక్ నుంచి కొంచెం వైట్ పడింది మాట హెయిర్లో. సో ఐ చూస్డ్ యాజ్ ఎ ఫాదర్ రోల్స్ అండి. అప్పటి నుంచి అంతకుముందు మల్లేశ్వరి చేశాను, దాని తర్వాత కథలో రాజకుమారి ఛానల్ నుంచి కాల్ రావడం ఇలా అనుకుంటున్నాను. సో ఐ చూజ్ లైక్ క్యారెక్టర్కి ఒక బోల్డ్నెస్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ క్యారెక్టర్ వెనకాలే మిగతా క్యారెక్టర్స్ కూడా ట్రావెల్ అయితే ఒక జడ్జ్ కానీ, ఒక జడ్జ్మెంట్ కానీ, లేకపోతే ఒక డెసిషన్ మేకర్ కానీ ఉండే క్యారెక్టర్. సో అందువల్ల నేను చాలా ఇష్టపడ్డాను ఈ క్యారెక్టర్ చేయడానికి. సో అలా స్టార్ట్ అయింది ద థింగ్. అదే ఇప్పుడు మీరు చెప్పారు యాక్చువల్గా నా రంగు పడిన తర్వాత స్టార్ట్ చేశానని చెప్పి. అంటే రియల్ లైఫ్లో కూడా ఈ ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో, ఇది రియల్ లైఫ్ నుంచి అన్న ఇన్స్పైర్ అవుతున్నారా? యా, బేసికల్లీ నేను ఇప్పుడున్న ఏజ్కి నేను ఒక 20 ఇయర్స్ ముందుకెళ్ళి చేస్తున్నానండి ఈ క్యారెక్టర్. జనరల్గా సీరియల్స్ నుంచి మనం ఇది చేయకూడదు, ఇది చేయాలి అని ఆడియన్స్ ఎలా నేర్చుకుంటారో, నేను 20 సంవత్సరాల తర్వాత నేను ఏం చేయాలనేది ఈ క్యారెక్టర్స్ ద్వారా నేర్చుకుంటున్నానండి. అంటే హౌ టు బిహేవ్ ద ఫాదర్, ఎలా ఉంటుంది దాని భవిష్యత్తు, ఎలా ఉంటుంది పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ యొక్క ఇష్టాలని మనం కాదనుకుంటే ఎలా ట్రావెల్ చేయించాలనేది బాగా తెలుసుకొని అవగాహనతో వెళ్ళే ఇది కాబట్టి. ఫర్దర్గా నేను ఇన్ ఫ్యూచర్ అంటే ఇది ఒక ముందే మనకి ఒక ఫ్యూచర్ ఇచ్చే ఒక వాట్ యు కాల్ బుక్ లాంటిది అనమాట, ఈ ఫ్యూచర్ ఇలా వెళ్తుందని. సో వెరీ వండర్ఫుల్, హ్యాపీ టు వర్క్ లైక్ దిస్. అంటే ఒక క్యారెక్టర్ని ఒక 20 ఇయర్స్ ముందుకెళ్ళిపోయి చేయడం అనేది చాలా గుడ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నానండి. ఈ సీరియల్లో ఇంకా మీకు ఇప్పుడు కోడళ్ళు ఉన్నారు, కొడుకులు, ఇలా ఎవ్రీథింగ్, మీకు ఒక ఫ్యామిలీ సెటప్ ఉంది కదా, దాంట్లో ఆ సెటప్లో అంటే ఇప్పుడు మీ ఆన్ లొకేషన్లో ఎలా ఉంటుంది మీ బాండింగ్ అనేది? బేసికలీ అన్ని సీరియల్స్ కన్నా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ ఉన్న సీరియల్ అండి బేసికలీ. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ అండి మొత్తం. ఇంకా ఎక్కడ మీకు ప్రాబ్లమ్ క్లోజ్ అయిపోయినా, ఒక ప్రాబ్లమ్ ఇష్యూ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అదే ఫ్యామిలీ ఉంటుంది, వేరే ఇంకో ట్రాక్స్ ఏం లేవు. సో దీనికి మామూలు సీరియల్ కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది ఫ్రమ్ ఛానల్ సైడ్ నుంచి కానీ, మా టెక్నీషియన్స్ సైడ్ కానీ ఎక్కువ అంటే ఆ పాయింట్స్ ఎత్తుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. సో మాకేంటంటే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 7:30 నుంచి నైట్ 9:30 వరకు మేము లొకేషన్లోనే ఉంటాం. ఎవ్రీ మంత్ ఒక 10 డేస్ ఇక్కడే ఉంటాం షూటింగ్లో. సో స్లోలీ ఇంజెక్ట్ అయిందండి. అందరూ స్టార్టింగ్లో రాగానే ఫాదర్ ఇంతకీ ఫాదర్ ఎవరండి, ఇంత ఫాదర్ అండి, నేను అదే ఏజ్లో ఉండేవాళ్ళు అందరితో చూసి ఈయన ఫాదర్ కొంచెం అంటే ఇట్స్ టేక్స్ లిటిల్ టైమ్. అంటే నేను ఆ ఏజ్లా బిహేవ్ చేయకుండా కొంచెం ఎక్కువ చేయాలి కాబట్టి, ఆ హుందాతనం అది అంతా లొకేషన్లో కూడా ఉండాలి కాబట్టి ఆ డీసెన్సీ అంతా మెయింటైన్ చేస్తాం. సరదాగా ఉంటుందండి. అంటే ఒక ఇన్సిడెంట్ ఏదైనా వచ్చిందనుకోండి, అందరినీ కూర్చోబెట్టి ఒక కోఆర్డినేటర్ గారు వచ్చి డిస్కస్ చేస్తారు మొత్తం, ఇలా చెప్తారు అన్నమాట, మీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే ఇలా బిహేవ్. సరదాగా ఉంటాం అక్కడ, సెటైర్లు వేస్తూ సరదాగా జోక్స్ వేసుకుంటూ అలా. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. ఎక్కడ కూడా యాటిట్యూడ్స్ కానీ వాళ్ళ యొక్క బిహేవియర్స్లో ఇది కానీ చాలా సరదాగా ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. సో అలాగే మేము కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. అలా ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండి. ఈ సీరియల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మీరు కాకుండా, ఇప్పుడు వాటిల్లో మీ క్యారెక్టర్ మీకు ఆటోమేటిక్గా నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, చూజ్ చేస్తారు, యాక్ట్ చేస్తున్నారు. అది కాకుండా అదర్ క్యారెక్టర్స్లో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్, ఎందుకు? మై ఫేవరెట్ క్యారెక్టర్ ఈజ్ సులోచన అండి, మై వైఫ్ రోల్ యాక్చువల్లీ. అంటే యాక్చువల్గా బేసిక్గా అత్తగారు అనగానే ఒక అన్ని నెగిటివ్ కనపడతా ఉంటే చాలా సోఫిస్టికేటెడ్గా, చాలా ట్రెడిషన్గా, అంటే ఒక క్లాస్ లుక్ కానీ, అపీరెన్స్లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, బిహేవియర్లో కానీ, ఆ డ్రెస్సింగ్లో కానీ ఎవ్రీథింగ్ చాలా కేర్ తీసుకుంటారు. అంత సీనియర్ అయి ఉండి కూడా షీ మెయింటైన్ వెల్ డిసిప్లైన్ ఇన్ ఎవ్రీవేర్ అండి. సో నాకు పర్సనల్గా ఆ క్యారెక్టరేషన్ బట్టి మిగతా క్యారెక్టర్స్ కూడా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ సులోచన. అంటే ఇప్పుడు దీంట్లో యాక్చువల్ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, అది మీకు మామూలుగా మాకు చూసేటప్పుడు ఏంటంటే చాలా సీరియస్నెస్గా ఇలా ఉంటుంది కదా, మీకు వైల్ వర్కింగ్ ఎలా ఉంటుంది, మీరు అదే సీరియస్నెస్తో వర్క్ చేస్తారు లేకపోతే ఫన్నీగా ఉంటుందా కట్ చెప్పినప్పుడు ఎలా?
యా లేదండి, వర్క్ విషయంలో తెలియదు. అంటే చాలామంది సరదాగా సరదాగా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఆర్టిస్ట్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండాలండి, అంటే మనం నవ్వుకున్నంతసేపు నవ్వుకోవాలి, ఫట్మన్ మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. సో అక్కడ కొంచెం టైం టేకింగ్ అని నేను ఎక్కువ నవ్వనండి. వాళ్ళతో పాటు నవ్వేశానంటే మళ్ళీ డైరెక్ట్గా రెడీ రెడీ టైం అవుట్పుట్ ఇది అన్నీ వచ్చేస్తాయి కాబట్టి నేను సైలెంట్గా ఓకే ఓకే అని. చాలా సరదాగానే ఉంటుందండి ప్రతిదీ. ఏదైనా చేసినా అంటే ఎవరైనా కొట్టాలన్నా, లేకపోతే పట్టుకుని ఈడ్చుకెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పగలు కొట్టాలన్నా, ఎవ్రీవన్ లైక్ రెడీ టు లాఫ్ అన్నమాట అండి. ఒక్కడ నవ్వడం మొదలు పెడితే ఇంకా ఇది ఇట్ విల్ టేక్ 15-20 మినిట్స్ అండి, అంతే. ఇంకా కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు, ఆ షార్ట్ అవ్వదు. ఇంకా బాగుంటుందండి, వెరీ నైస్ అంబియన్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఒకటే ఎమోషన్లో ఉండవండి, రకరకాల ఎమోషన్స్. ఒకసారి సరదాగా ఉంటాం, ఒకసారి సీరియస్గా ఉంటుంది బాధ, ఏదో ఒక లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ సీరియల్. 480 ఎపిసోడ్స్ రీచ్ అవుతుంది, 500 రీచ్ అవ్వబోతున్నాం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ అండి. ఇప్పుడు భరణి గారి క్యారెక్టర్ కొత్తగా వచ్చింది కదా రాయుడు అని చెప్పి చాలామంది ఏంటంటే కాటం రాయుడు అని వేస్తున్నారు యాక్చువల్గా, అంటే ఆ రాయలసీమ స్లాంగ్ కానీ ఎవ్రీథింగ్ అదంతా. సో ఆయనతో మీకు ఎలా ఉంటుంది? బేసికల్లీ భరణి గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండి, నేను పర్సనల్గా వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. వెరీ డెడికేషన్ చాలా వర్క్ విషయంలో కానీ, అంత డెడికేషన్గా మనం వర్క్ చేయాలి అని ఒక ఆర్టిస్టు మన సీరియల్లోకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కొంచెం బూస్ట్ అవుతారండి. అంటే ఎవ్రీవన్ ఈజ్ అరే చూడు ఆయన ఎలా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్, మనం కూడా ఇలా చేద్దాం, ఒక బూస్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో భరణి గారి క్యారెక్టర్ రాయుడు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ ఇన్ సీరియల్ అండి, ఈ సీరియల్లో. సో ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన తీసుకు ఎవ్రీథింగ్ అండి, ఇట్స్ టూ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ సీరియల్ అండి ఇప్పుడు. అంటే ఇంక ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా ట్రెమెండస్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. సో ఐ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అగైన్ కథలో రాజకుమారి అండి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మాకు చాలా సీరియల్లో చాలామంది వస్తున్నారు, అలాగా ది బెస్ట్ అంటే భరణి గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా మలుపులు అవి వస్తుంటాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఇంట్రడ్యూస్ అవుతుంటాయి, అంటే ఆడియన్స్కి తెలియని కొత్త కిక్ ఉంటుంది. అంటే ప్రతి 5 ఎపిసోడ్స్కి 10 ఎపిసోడ్స్కి మారుతూ ఉంటారు కదా, అది మీకు ముందే తెలుస్తుందా లేదంటే కథలో అప్పటికప్పుడు అనుగుణంగా జరుగుతాయి మార్పులు ఎలా ఉంటుందండి? బేసికల్గా అందరికీ ఎంతోజాజం ఉంటుందండి మా సీరియల్లో కూడా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఇప్పుడు టూ థింగ్స్ అండి, ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ క్యారెక్టర్, ఐఎమ్ వెన్ ఐఎమ్ వాచింగ్ అంటే నేను చూసేటప్పుడు నేను ఒక ఆడియన్గానే చూస్తాను అది. సో నెక్స్ట్ ఇక్కడ రాగానే మా షెడ్యూల్ అవగానే మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు నేను అడుగుతాను. మళ్ళీ డబ్బింగ్ కూడా నేనే చెప్తాను ఫ్రమ్ ఫాస్ట్, దిస్ ఈజ్ మై 43rd మెగా సీరియల్ అండి నా లైఫ్లో, అన్నిటికీ నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంత రిలీజ్ అవుతుందండి, అంటే ఎలా వెళ్తుంది అని. నేను చేసిన సీన్స్ కాకుండా ఇంకో అదర్ క్యారెక్టర్ సీన్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొంత అర్థం అవుతుంది. సో మా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే నేను అడుగుతాను మనం వచ్చి నెక్స్ట్ ఫర్దర్ ఏం వెళ్తుందని. అంటే నేనేదో తెలుసుకోవాలన్న ఒక ఫీలింగ్ ఏదైతే కలిగిందో ఇట్స్ సక్సెస్ అండి. అది ఉండాలి ఇప్పుడు సీరియల్, ఎప్పుడు మనం చేసినప్పుడు నెక్స్ట్ స్టోరీ ఏంటి అనేది. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్ అండి, చాలా ఇష్టంతో చేస్తారు అందరూ. ఎవ్వరు కష్టం ఉంటుందండి, చాలా కష్టం ఉంటుంది. ప్రతి టెక్నీషియన్ కానీ, లైట్మెన్ కానీ, ప్రొడక్షన్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ఆర్, ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ అంటే ఇంత కష్టంలో ఒక పాలిష్న ఒక హాఫ్ అన్ అవర్ సీరియల్ రావడం అంటే ఇట్స్ వండర్ఫుల్ జాబ్ అందరిది. పర్ డే మీరు అంటే ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని సీన్స్ అవుతాయి మీకు? మాకు అంటే ఈ ఇంతకుముందు అంటే కొంతకాలం ఏమైందంటేనండి, ఎక్కువ అవుట్పుట్ తీయాలి, ఎక్కువ తీసేయాలని. దానివల్ల ఏంటంటే క్వాలిటీ మిస్ అవుతుంది, దానివల్ల పర్ఫెక్షన్ మిస్ అవుతుంది, క్యారెక్టరైజేషన్స్ ఎవ్రీథింగ్ అంటే డల్ ఎక్కడ దొరికిపోతామండి. ఇక్కడి నుంచి ఏం చేశారంటే మా స్టార్ మా కానీ వాటెవర్ దే వాంట్ వెరీ మచ్ కాన్సన్ట్రేషన్ ఇన్ క్యారెక్టరైజేషన్స్, లైటింగ్ కానీ, కెమెరా ఎక్విప్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ బాగా ఎక్కువ డీటెయిల్డ్ వర్క్ మాత్రం 100% తీసుకుంటారు. ఎక్కడ డైలాగు ఇది మిస్ అయిపోయినా ఇంకోటి పోయినా వన్ మోర్ అంటారు తప్ప దాన్ని ఏదో లాగా తీసేద్దాం అనేది ఇప్పుడు చేయలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే వీ వర్క్ లైక్ యూనో దీని ఎక్విప్మెంట్ సెటప్ ఎక్కువైందండి. అంటే బేసిక్గా ఏమంటారంటే ఫస్ట్ మేము చేసిన ఒక 50 ఎపిసోడ్స్ వెరీ స్లోగా డీటెయిల్డ్గా వెళ్తాము. తర్వాత ఏంటంటే పాలిష్ అయిపోతారు అందరూ క్యారెక్టర్స్లో, పాలిష్ అయిపోతారు కానీ ఇట్ విల్ మేక్ వెళ్ళిపోతారండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ఆర్టిస్ట్ కానీ వాట్ అని వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్. సో అందువల్ల స్పీడ్ అవుతుంది. అంతే తప్ప ఓవరాల్గా చూసుకుంటే పర్ ఎపిసోడ్ పర్ డే 1 ఎపిసోడ్ అలా విల్ మేక్ ఇట్.
ఈ సీరియల్లో మీకు ఇష్టమైన రోల్ చెప్పారు, మీకు ఛాలెంజింగ్ అనిపించేది ఎవరు? అంటే ఈ ఆర్టిస్ట్తో చేస్తే భలే మనకి కూడా కంఫర్ట్ ఉంటుంది, మనకి చేయాలని ఎక్కువ ఎంజాయ్ వస్తుంది, కొంతమందిని చూసినప్పుడు ఈయన చేస్తున్నాడు ఈయనకన్నా బాగా చేయాలని థాట్ వస్తుంది కదా, అలా మీకు ఛాలెంజింగ్ అనిపించిన ఆర్టిస్ట్ ఎవరు ఈ సీరియల్లో? ఓకే, మాకు ఫస్ట్ నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే బేసిక్గా భరణి గారి 100% ఆయన ఎప్పుడు ఛాలెంజింగ్ అనిపిస్తారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు మేము కాంబినేషన్ చేస్తున్నాము. ఓవరాల్గా మాకు ఫస్ట్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ అక్కడ స్టాంప్ అయిపోయాయండి, నాకు 5 పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవన్నీ స్టాంపింగ్ ఛాలెంజింగ్గా ఫ్యూ పీపుల్ అండ్ నాట్ సింగిల్ పర్సన్ లైక్ అవని అంటే మా హీరోయిన్ అక్షయ్ హీరో, అలాగే ఇంట్లో ఉన్న విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఛాలెంజింగ్గా చేస్తారు, అలాగే ఫన్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, అలా పర్టికులర్గా ఒకటే అని నేను చెప్పలేను. కంటెంట్ వైజ్ అయితే ఎవరి కాళ్ళే ది బెస్ట్. ఈ సీరియల్ ఇప్పుడు చాలామంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, అందరూ ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు అంతా ఉంది, మీ ఇంట్లో మీరు చూస్తారా లేకపోతే మీ ఇంట్లో దీన్ని పర్సనల్గా ఫేవరెట్స్ ఎవరు ఉన్నారా? మా మదర్ రెగ్యులర్గా చూస్తారండి ఈ సీరియల్, అంటే బేసిక్గా నేనున్నాను అనే పాయింట్ నేను ఇప్పుడు నేను అడగలేదు కూడా, తనకి ఇష్టమైన సీరియల్స్ చూస్తారు ఆవిడ, అలాగే నా సీరియల్స్లో బాగా ఎక్కువ కనెక్ట్ అయిన సీరియల్ ఇది కథలో రాజకుమారి, సో రెగ్యులర్ మా అమ్మగారు ఈ సీరియల్ వాచ్ చేస్తుంటారండి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, జనరల్గా షీజ్ వాట్ యు కాల్ ప్యూర్ ఆడియన్ అన్నమాట. ప్యూర్ ఆడియన్స్ దగ్గరే నుంచే మనకి ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది, అంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ మీకు అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇస్తుంటారా, ఇలా చేసావు ఇలా చేస్తుంటే బాగుండేది లేకపోతే అలాంటి ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయా? యా నేను ఇప్పుడు మా షూటింగ్ వచ్చి మా కో డైరెక్టర్స్ నెక్స్ట్ స్టోరీ ఏంటి అని ఎలా అడుగుతాం, మమ్మల్ని మా మదర్ భోజనం పెట్టినప్పుడు అడిగేస్తారు అన్నమాట, ఇదేంటి ఇలా జరిగింది ఏంటి ఏంటి ఉంటుందా లేకపోతే చనిపోతుంది ఇలా అంటే నాకు, నేనేమో నా ఉద్దేశం ఏంటంటే ఏ ఆడియన్ కన్నా తెలుసుకోకుండా అది చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయడమే మంచి థ్రిల్ ఉంటుంది. సో నేను చిన్న లైట్గా చెప్తాను అంతే, నేను కూడా ఓపెన్ అవ్వడానికి ఇష్టపడినా యాక్చువల్లీ, సో అలా అడుగుతాను ప్రతిదీ కొన్ని వేరే సీరియల్స్ గురించి కూడా. అంటే ఇంకా అంటే ఈ సీరియల్ గురించి మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అంటే మీ క్యారెక్టర్ గురించి కానీ మీ సీరియల్ గురించి కానీ ఇంకా ఆడియన్స్ కానీ? యా బేసికలీ ఇంత కాంపిటీషన్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోంచి 500 ఎపిసోడ్లు ఇంత మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తూ మా వస్తున్న మా అందరిని మీరు చాలా బ్లెస్తో ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి కీప్ వాచ్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కూడా కథలో రాజకుమారి ఒక ఫేజ్ 2 లాగా మీ ముందుకు రాబోతుంది, అంటే మోర్ స్టోరీ మోర్ ఎంటర్టైన్మెంట్. So keep watch Kathalo Rajakumari in always 9:00 in Star MAA. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మా అందరికీ ఏంటంటే మీ ముందుకు తీసుకురా వచ్చే అవకాశాన్ని కల్పించారు సమయం. So don't miss to watch Samayam Telugu in YouTube channel, subscribe cheyandi.